నిరుపేద వధువు వివాహానికి పుస్తే మట్టలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు రామయ్యంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొట్ల రాణి అనే యువతకి తల్లి తండ్రి చనిపోగా అన్న వెంకటేష్ చెల్లెలి వివాహం జరిపిస్తున్నారు. వీరి పేదరికం గురించి తెలుసుకున్న రామయ్యంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు రాణి వివాహానికి పుస్తే మట్టలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు 85 మంది నిరుపేద వధువుల వివాహానికి పుస్తే మట్టలు అందజేసినట్లు ఆయన తెలిపారు. నిరుపేదలను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటారని ఇలాంటి సహాయ సహకారాలు కావాల్సిన వారు తనను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు టిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి సిద్ధిరామ్ రెడ్డి ఊర్త సిద్ధయ్య మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మున్నూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ధర్మారం గ్రామంలో తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి పేదవదు రాణి కూతురు వివాహానికి రామాయంపేట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎర్రం ఆంజనేయులు గారు పుస్తే మట్టలు బహుకరించడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఆంజనేయులు అన్న ఇంతకుముందు కూడా చాలామందికి చేసిండు. దాదాపు నాకు తెలిసి 85-90 వరకు దాదాపుగా అయినాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా చేయాలని అందరి ఆశీస్సులు ఆంజనేయులకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, సేవ చేయాలనే ఉద్దేశం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ ఉద్దేశం ఆంజనేయులు అన్నకున్నది. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు కలిగించి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఇంకెన్నో చేయడానికి కూడా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నిరుపేదలైనటువంటి దొంగల ధర్మారం గ్రామం ప్రగతి ధర్మారం గ్రామంలో ఈ రాణి కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. ఆమె పెళ్లి సందర్భంగా మన రామాయంపేట గ్రామానికి చెందిన ఎర్రమంజనేయ అన్నగారు వారు ఉదారత్వంతో ప్రతి పెళ్లి ఇప్పటి వరకు ఆయన 85 మందికి పెళ్లి సందర్భంగా నిరుపేదలైనటువంటి కుటుంబాల వారి పెళ్లి కొరకు పుస్తమట్టలు బహుకరించిండు. మరి ఉన్నోళ్ళందరూ ఎవరు చేయరు అన్నకు మంచి చాలా మంచి ఆలోచన వచ్చింది. వారు వారికి భగవంతుడు ఇంకా ముందు చాలా పైసలు ఇచ్చి ఇటువంటి పెద్ద పెద్ద ఇంకా పెద్ద మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అంజనేయ అన్నగారికి నేను ధన్యవాదాలు తెలుపుతాను. డి ధర్మారాంకు చెందినటువంటి నిరుపేద మహిళా వివాహం కొరకు రామాయణపేట నుండి ఎర్రం ఆంజనేయులు గారు తన వంతుగా అమ్మాయికి పుచ్చమట్టలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మరి చాలా మంచి కార్యక్రమము. ఇప్పటి వరకు ఆంజనేయులు గారు 85 మందికి దాదాపు 85 మందికి అని అంటే మరి ఆయన యొక్క మంచితనము దీంతో తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాలు ముందు ముందుగా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మా గ్రామం తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.